హైదరాబాద్ లో గ్యాంగ్ రేప్ ఘటనకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సంచలనం రేపుతోంది. మహిళని నమ్మించి బైక్ ఎక్కించుకుని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. హైదరాబాద్ తార్నాకలో మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. మహిళపై అత్యాచారం చేశారు నలుగురు యువకులు. లాలగూడ పిఎస్ లో బాధితురాలు కంప్లైంట్ చేశారు. నిందితులు ప్రశాంత్, మధు, రోహిత్, తరుణ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. అర్ధరాత్రి సమయంలో బస్ కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళని తార్నాకలో వదిలిపెడతానంటూ నమ్మించి బైక్ ఎక్కించుకున్నాడు మధు అనే వ్యక్తి. అక్కడ నుండి ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అనంతరం తన నలుగురు మిత్రుల్ని అక్కడికి పిలిపించి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి జ్యోతి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, లాలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే అర్ధరాత్రి సమయంలో ఓ మహిళను అపహరించి ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. అయితే యేసు అనే వ్యక్తి మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 7న అర్ధరాత్రి అతను బైక్ పై తార్నాక నుంచి ప్రశాంత్ నగర్ వెళ్తుండగా వర్క్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి మహిళను లాలపేటలో దింపుతానని నమ్మించి బైక్ ఎక్కించుకున్నారు. ఆ తర్వాత నిర్మానుష్యమైన ప్రాంతంలోకి తీసుకువెళ్లి మిగతా అతని ఎవరైతే స్నేహితులు ఉన్నారో వాళ్ళతో కలిపి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మహిళ లాలగూడ పోలీస్ స్టేషన్ ఆశ్రయించి ఫిర్యాదు చేయగా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా విచారించిన అనంతరం పోలీసులు ఆ నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రైట్ జ్యోతి.